అవామిస్కి స్వాగతం. రబీలో రైతు సాగు చేసిన వరిధాన్యం, మొక్కజొన్న వంటి పంటల దిగుబడులను కొనుగోలుకు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ లోని పీఏసీఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఆయా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి 650 కంపెనీస్ వస్తుంది, పంట బాగా పెరిగింది. పీఎస్సీఎస్ది అక్కడ కూడా అంతే, 11-24 కంపెనీస్ కొన్నారు. ఈసారి 16 సేమ్, లాస్ట్ టైం ఎంత కొన్నారు డిసిఎంఎస్ వాళ్ళు, పోయినసారి అంటే ఈసారి అంతే వస్తుంది. అందకూరు మండలంలో ఏంటంటే ప్రతి సెంటర్ ఓపెనింగ్ రోజు 20% గన్నీస్ ఇచ్చేస్తాం. సెంటర్ ఓపెనింగ్ అంటే 20% గన్నీస్ ఇచ్చేస్తాం. అంటే 20% మీన్స్ ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఒకవేళ 10,000 క్వింటాల్ వస్తుంది, 10,000 క్వింటాల్కి ఒక క్వింటాల్ కావాలంటే 2.5 కావాలి, అంటే 30,000 బ్యాల్స్ మీకు కావాలి. 30,000లో 20% అంటే 6,000 బ్యాల్ ముందే ఇచ్చేస్తాం. ఫస్ట్ పాయింట్, మీకు మళ్ళీ బ్యాగులు కావాలి అంటే మీరు ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసిన తర్వాత ఓపీఎంఎస్లో ఎంట్రీ చేస్తేనే బ్యాగ్స్ వస్తాయి. ఈ 6,000 బ్యాగ్స్ మీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అయితేనే ఇస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇవాళ ఒక 2,000 బస్తాలు కాటా చేశారు. మీరేం చేస్తున్నారంటే ఇంతకుముందు మన దగ్గర రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇవాళ ఒడ్లు కొంటే ఇవాళ సన్నదకం ఉందా? ఇప్పుడు లేదా సన్నదకం? అసలు అసలు సన్నదకం ఎక్కడ ఉందండి? అసలు ఒక్క గింజ కూడా లేదు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి సెంటర్ ఓపెనింగ్ రోజు 20% గన్నీస్ ఇచ్చేస్తాం. సెంటర్ ఓపెనింగ్ అంటే 20% గన్నీస్ ఇచ్చేస్తాం. అంటే 20% మీన్స్ ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఒకవేళ 10,000 క్వింటాల్ వస్తుంది, 10,000 క్వింటాల్కి ఒక క్వింటాల్ కావాలంటే 2.5 కావాలి, అంటే 30,000 బ్యాల్స్ మీకు కావాలి. 30,000లో 20% అంటే 6,000 బ్యాగులు ముందే ఇచ్చేస్తాం. ఫస్ట్ పాయింట్, మీకు మళ్ళీ బ్యాగులు కావాలి అంటే మీరు ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసిన తర్వాత ఓపీఎంఎస్లో ఎంట్రీ చేస్తేనే బ్యాగ్స్ వస్తాయి. ఈ 6,000 బ్యాగ్స్ మీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అయితేనే ఇస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇవాళ ఒక 2,000 బస్తాలు కాటా చేశారు. మీరేం చేస్తున్నారంటే ఇంతకుముందు మన దగ్గర రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇవాళ ఒడ్లు కొంటే ఇవాళ ఓపీఎంఎస్ చేయాలి. ఇవాళ ఒడ్లు కొంటే ఇవాళ ఓపీఎంఎస్ చేయాలా? ఓపీఎంఎస్ చూసుకొని మాత్రమే లారీలు వస్తాయి, ఓపీఎంఎస్ చూసుకొని మాత్రమే బ్యాగులు వస్తాయి. లారీలు మీరు కావాలంటే రావు. మేము వీళ్ళ తరఫున ఒక మనిషిని బైసా పట్టణంలోని మదీనా కాలనీలోని ఇస్లామియా మోడల్ హై స్కూల్ కి చెందిన సహనా ఫిర్దోసికి బెస్ట్ ఉర్దూ స్టూడెంట్ అవార్డుని అందించిన ఎంఈఓ సుభాష్. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ బైన్సలోని ఉర్దూ స్కూల్ కి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఇలాంటి ఎన్నో అవార్డులు గెలవాలని తెలిపారు.
బైంసా మున్సిపాలిటీలో మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం 2020-21 సంవత్సరం అంచనా బడ్జెట్ రూపాయలు 27,23,50,000 మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్ ప్రవేశపెట్టారు. అందులో రూపాయలు 25,13,50,000 అంచనా వ్యయ బడ్జెట్ ను సైతం కౌన్సిలర్లు చర్చించి సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. చైర్పర్సన్ వైస్ చైర్మన్ కమిషనర్ గారికి మున్సిపల్ సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాం. మరి బడ్జెట్ లో కేటాయించిన ముఖ్యమే కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు మరి పరిశ్రమ అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఏదైతే మరి కలెక్టర్ గారు చెప్పారు, ఏదైతే చెరువు పట్టలు ఏదైతే ఉన్నారో దయచేసి అక్కడ మీరు కొలవండి. దయచేసి ఎందుకంటే ఇది అతి సున్నితమైన అవసరం అండి. అది సార్ ఒక చిన్న అది ఏనాటిదండి సార్, దాదాపు చాలా ఆక్రమణకు గురైంది సార్, దాదాపు కొద్దిగా మిగిలిపోయింది సార్. అది మాది అతి పురాతన ఆలయం, కొన్ని సంవత్సరాల ఆలయం. మేము తీసుకోవట్లేదు దాన్ని. అవునండి, మళ్ళీ సార్ మీరు ఏదైతే శివాజీ చెప్పుకుంటే అన్నారో దానికి మేము పెద్ద ఎత్తున మేము సహకరిస్తాం. మా ప్రజలు కూడా వార్డు వైద్యంగా మేము సహకరిస్తాం. దయచేసి మరి నేను చైర్పర్సన్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తా, మా వార్డులో వైకుంఠ ధామాలు లేవు, అభివృద్ధి పోల్చుకోలే. మరి టెక్స్ట్ మాత్రం కరెక్ట్ వసూలు చేస్తున్నారండి సార్. మేము ఏ హౌస్ నెంబర్ వెళ్ళినా అందరమే టెక్స్ట్ ఇస్తున్నాం. మా మరుగుదొడ్లు లేవు, మాకు ఇది ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ సమస్యలు ఎన్నో విపరీతమైన సమస్యలు. మన దయచేసి నేను ఒకటి సబ్ కలెక్టర్ గారికి నేను ఒకటి చిన్న విషయం కమిషనర్ గారికి నేను చిన్న విషయం అన్నాను. నేను ఇక్కడికి వచ్చింది గవర్నమెంట్ అంటే మీ బడ్జెట్ పరిశీలించడం మీ హోమ్స్టే మొక్కలు కానీ మీ వార్డులలో ఇళ్లలో ఇచ్చే మొక్కలు కానివ్వండి, లేకపోతే మనము ఈ మనం గ్రీన్ లెంత్ స్పేస్ అని ఒక 12 ఎకరాలు మనం గడ్డల వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గర ఐడెంటిఫై చేసాం కొత్త ప్రాజెక్ట్ దగ్గర. దాన్ని డెవలప్ చేయడం కోసం అంటే ప్రతి గవర్నమెంట్ ఆర్డర్స్ ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో గ్రీన్ లెంత్ స్పేస్ అనేది ఒకటి ఒక 12 ఎకరాలు 10 ఎకరాల నుండి ఎక్కువ ఉపయోగించాలి. దానికి సంబంధించి మనము ఈ గడ్డల వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గర ఆల్రెడీ డెవలప్లో పార్క్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకొంచెం పెంచేసి ప్రజలందరూ ఈవినింగ్ టైంలో అక్కడ పోయి కొంచెం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె బాట ఈ రోజు 2వ రోజు చేరుకుంది. ముదల మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బైంసా డివిజన్ కార్యదర్శి రాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మీర్ వాజిద్ అలీ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలసరి వేతనం 25,000 ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. ఇళ్ల చెట్ల ఐక్యత వర్ధిల్లాలి, ఇళ్ల చెట్ల ఐక్యత వర్ధిల్లాలి. సర్పుల నంబర్ 47-79 వెంటనే 47-79 సర్ప వెంటనే నెలసరి వేతనం 21,000 వెంటనే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి.
గత 2 రోజుల నుంచి న్యాయమైన సమస్యల కొరకు ఫీల్డ్ అసిస్టెంట్లు న్యాయమైన సమస్యల కొరకు 2 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. కాబట్టి వెంటనే స్పందించి వీరి సమస్యకు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐ యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా వీరికి మద్దతు తెలిపి జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లలో ధర్నాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యం చేపడతామని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 2006 నుంచి ఈనాటి వరకు పనిచేస్తున్నాం మేము. మరి మా యొక్క వయోపరిమితం మరి రోజు రోజుకు తగ్గుతున్నది. కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంకు తీసుకెళ్లడం జరిగింది. మేము ఈరోజు ఒకటే ఏమంటే 14 సంవత్సరాలు మేము సీనియారిటీ అయింది. మరి ఇప్పుడు మా యొక్క డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాము. మరి అలాగనే జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలోని పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లను త్వరలోనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా యొక్క డిమాండ్లు మొట్టమొదటిగా 47-79 సర్కులర్ను వెంటనే రద్దు చేయాలి. ఎటువంటి షరతునామాలు లేకుండా మా యొక్క కాంట్రాక్ట్ రెన్యువల్ ప్రతి సంవత్సరము అందరికీ రెన్యువల్ చేయాలి. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి అలాగనే హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయాలి. మరి పెరిగిన ఆగాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.